नमस्ते वेलकम टू जी ग्रूप एकेडमी मनम थर्ड पार्ट एदैते मनम पार्ट्स अन्नितिनी कूडा थ्री पार्ट्स गा डिवाइड चेसुकोनी चेप्पुकुंटुन्नामो अंदुलो लास्ट अंड थर्ड पार्ट मनम चेप्पुकुंटुन्नाम फस्ट पार्ट लोनी 1 टू 11 वरकु चूसाम नेक्स्ट 12 टू 17 वरकु चूसाम इक्कड मनम 18th पार्ट दग्गर नुंडि मनम मोदलवुतां इदेंटंटे 18th पार्ट एमर्जेंसी प्रोविजन्स अत्यवसर परिस्थिति अंटाम चूडंडी अत्यवसर परिस्थिति समय अंटे नेशनल एमर्जेंसी गानी कॉन्स्टिट्यूशनल एमर्जेंसी फाइनेंशियल एमर्जेंसी वीट गुरिंचि मनम इंद्रो डिस्कस चेस्तां नेक्स्ट मिसलेनियस అంటే ఇంకా ఏవైతే మిగిలిపోయినటువంటి చిన్న చిన్నవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా మిస్లేనియస్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ గురించి వివరిస్తుంది నెక్స్ట్ టెంపరరీ ట్రాన్సిషనల్ and special provisions temporary transitional and special provisions next short title commencement authoritative text in Hindi and repeals మన భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిగా మనం ఇంగ్లీష్లో రాసుకున్నాం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ దాన్ని హిందీ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక సెపరేట్ ఆర్టికల్ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి అక్కడ హిందీ టెక్స్ట్ గురించి కూడా మనం వివరించుకుందాం ఫస్ట్ టూ పార్ట్స్లోనే కొన్ని స్టోరీస్ చెప్పాను సెంటర్ కానీ ఆ నలుగురు కానీ నెక్స్ట్ ధోని గురించి కానీ నవరత్నాలు కానీ ఇక్కడ ఏ స్టోరీస్ లేవండి థర్డ్ పార్ట్లోనే 18 నెక్స్ట్ 19 20 21 నెక్స్ట్ 22 ఇక్కడ మనకి 18 నుండి 22 వరకు కూడా మనకు ఉన్నాయి 1 2 3 4 5 మొత్తం ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి నెక్స్ట్ దీన్ని ముందు స్క్రీన్ షాట్ కానీ లేదంటే పాజ్ చేసుకొని మీరు నోట్ చేసేసుకోండి తర్వాత మనం షార్ట్ కట్ చూద్దాం దీనికి సేమ్ ఇందాకలాగే మనం ఏం చేయాలి లాస్ట్ టూ పార్ట్స్లోనే చూసాం కదా EMATS దీనికి షార్ట్ ఫామ్ చూసేది ఇంకా షార్ట్ ఫామ్ ఈట్ మ్యాగీ అండ్ టొమాటో సాస్ ఈట్ మ్యాగీ అండ్ టొమాటో సాస్ EMATS ఈ అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎం అంటే మిస్లేనియస్ ఏ అంటే అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టీ అంటే టెంపరరీ ట్రాన్సిషనల్ సంథింగ్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ చెప్పాంగా నెక్స్ట్ షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపీల్స్ ఈ యొక్క పార్ట్ అన్నమాట ఇక్కడ మనం ఓవరాల్గా మొత్తం అన్ని పార్ట్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం ఎన్ని పార్ట్స్ అంటే 13 పార్ట్స్ వరకు చూసాం 1 టు 11 4A అనేది కొత్తగా యాడ్ అయింది 7 అనేది తీసేసాం నెక్స్ట్ 9A 9B అనేది కొత్తగా యాడ్ అయింది నెక్స్ట్ మనం 7 పార్ట్స్ చూసాం ఇందులో 14A అనేది ట్రిబ్యునల్స్ అనేది కొత్తగా యాడ్ అయింది నెక్స్ట్ ఇక్కడ ఒక 5 పార్ట్స్ చూసాం నేను అన్నీ కూడా న్యూమరికల్స్లో రాస్తున్నాను రామన్ నెంబర్స్లో రాయట్లా టోటల్ చేయండి మొత్తం అన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం 25 పార్ట్స్ భారత రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి 25 పార్ట్స్ ఉన్నాయి కానీ మనం ఏం చెప్తామంటే 1 టు 22 ఉన్నాయనే చెప్పాలి దీని 22తోనే కదా ఎండ్ అయింది ఎందుకు అంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో
వాళ్ళు స్టార్టింగ్లోనే రచించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ యొక్క స్ట్రక్చర్ని పాడు చేయొద్దని చెప్పారు. అంటే దీని యొక్క మౌలిక స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేయకుండా మీరు ఏదైనా సరే సవరించుకోండి అని చెప్పారు. అందుకే 22 తర్వాత 23 24 25 అలా మనం ఇంకా ఆ పార్ట్లోనే ఎక్కడో ఒక దగ్గర పార్ట్లోనే ఒక సబ్ పార్ట్ కిందే దాన్ని తీసుకుని రావడం జరిగింది. 25 పార్ట్స్ అనేది మనకి అక్షరాల్లో కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ భారత రాజ్యాంగం చూసినట్లయితే ఇది తప్పు. 22 పార్ట్స్ మాత్రమే మనకి ఉన్నాయి. ఇది ఓవరాల్గా పార్ట్ 1 నుండి పార్ట్ 25 వరకు కూడా అన్ని పార్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవటానికి చాలా అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్ థర్డ్ పార్ట్, సంథింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీ ఫోర్త్ పార్ట్, ట్రిబ్యునల్స్ 14 ఏ, ఎలక్షన్స్ 15, ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా ట్రై చేసే కంటే కూడా ఏంటంటే మీకు ఇచ్చేది అక్కడ 1 మినిట్ కాబట్టి మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్లీనియస్ లేదంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏదో అడిగాడు అనుకోండి, మీకు మ్యాక్సిమం మీరు ఈ 3 పార్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఏ పార్ట్ ఎక్కడ ఉందని. ఇంకా ఆ పార్ట్ నెంబర్ గుర్తురాలేదనుకోండి, మీరు సెకండ్లోనే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇవన్నీ కూడా సెకండ్లోనే, అఫీషియల్ లాంగ్వేజ్ అనేది సెకండ్లోనే ఉంటుంది. సెకండ్ వేసేసుకోండి, ఫాదర్ టేక్స్ సన్ టు ఎవ్రీ సింగిల్ అకేషన్, ఓ అంటే ఏంటి అఫీషియల్ లాంగ్వేజ్. ఆ నెంబర్స్ వేసేసుకున్నారనుకోండి మీరు ఆ పార్ట్ 17 అని చెప్పి మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి, షార్ట్కట్ని చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఓవరాల్గా ఆల్ పార్ట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.